వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా శివంపేట మండల్ పిల్లుట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు దాదాపుగా 120 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి 3 ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో విద్యార్థులకు సకాలంలో 5 తరగతుల విద్యార్థులకు సరిగ్గా సమయం సరిపోనందున ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, సేవారత్న అవార్డు గ్రహీత శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ పిల్లుట్ల ప్రాథమిక పాఠశాలకు నూతన పాఠశాల వాలంటరీగా పిల్లుట్ల గ్రామ నివాసి మంగళ్ బలరాం గారి కూతురు అరుణను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజు, పిల్లుట్ల విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మాధు, పిల్లుట్ల బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెద్దపల్లి శంకర్, కుమ్మరి నాగరాజు, పెద్దపల్లి సతీష్, సాండ్ర సతీష్, గులేగారి రవీందర్, పెద్దపల్లి వినయ్, బీజీఆర్ యువజనసేన యువసేన సభ్యులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 60,000 రూపాయలంటే నాకు తులం బంగారం వస్తుంది, ఇంకో ఉంగరం పెట్టుకోవచ్చు, నాకు ఇక్కడ ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు. విషయం ఏంటంటే నా ఒక్క పిల్లల గురించి 2 లక్షలు ఖర్చు పెడుతున్నాను, ఒక్క పాప గురించి 1 సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు పెడుతున్నాను. కానీ 150 మంది పిల్లల గురించి 60,000 ఖర్చు పెడితే నాకే నా ఆత్మ తృప్తి అని ఉంటుంది అని చెప్పి నా తోటి సహోదరులు రోజు నాగరాజు కంపల్సరీ చేయాలి. నువ్వు ఒక్కొక్కప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తున్నావు, ఒక్క పుస్తమంటలు 10,200 పెట్టి పుస్తమంటలు ఇస్తున్నావు, వీడికి మనం ఒక 875 పేద పిల్లలకు పుస్తమంటలు ఇచ్చాం. కానీ ఈ గ్రామంలో నేను చాలా తగ్గించి చేస్తాను, ఎందుకంటే ఈ రోజు మనం ఇస్తున్నామంటేనే ఎదుటోనికి రానికే ఇది ఉండదు. కాబట్టి ఎవడి ముందు చెప్పినట్టుగా ఎవడికి లోపల విషయం ఉంటుందో వాడితే పాపం మా పిల్లలు మా గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతున్నా మా గవర్నమెంట్ తో మాట్లాడి ఇక్కడ ఫస్ట్ అన్ని స్కూళ్ళలో కాంట్రాక్టర్లు కుర్తా ఉండే ఈ స్కూల్లో ముందుగా పని నిర్మిస్తే మా పిల్లలకు అది ఆది కాలంలో ఒక్క రోజు కూడా వాళ్ళు చదువుకోలేదు పాపం. అది ఏమైందంటే కళ కలగానే మిగిలిపోయింది. ఆ బాధతో సార్ చెప్పినట్టు ఆ రోజుల కూడా నేను పునరాలోచన చేస్తాను. మాట నిలబెట్టుకున్నోడే మానవుడు అయినా విషయం ఏంటంటే పిల్లలకు తెలియదు. ఈరోజు పిల్లలకు తెలియదు. ఇదే ఆ స్కూల్లో అయినా ఆటల పోటీలు ఉన్నా ఏది ఉన్నా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మనకు వెన్నుదండి ఉంది చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మీద రాజకీయాలు చేయకూడదు. ఉపాధ్యాయులు అనేటప్పుడు మన గ్రామానికి మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళని మనం మన పిల్లల కంటే మనం గొప్పగా వాళ్ళను గౌరవించాలి. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు రాజుసారు పదే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఒక వేదిక ఉంది, ఒక గ్రామం ఉంది, గ్రామంలో పేరెంట్స్ ఉన్నారు, పాఠశాలలో మాలాంటి వాళ్ళని కూడా మేము రాము, పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయునికి అవుతున్న బాధను అడగాల, లేకపోతే పిల్లలకు అవుతున్న బాధను అడగాల. కానీ ఇలా ఉపాధ్యాయుల దగ్గరికి ఏదో రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఏదో విలేజర్స్ తీసుకొచ్చి వాళ్ళని ఎత్తుపడువు మాటలు అనిపించడం కదా, అది సరైన పద్ధతి కాదు. అలాంటి పద్ధతులు ఏమైనా ఉంటే మార్చుకోవాలా? మీ పిల్లల భవిష్యత్తును మీరు నిర్ణయించేది, వాళ్ళు విద్య బోధిస్తున్నారు కాబట్టి మీరు మీ పిల్లలు వచ్చి ఏదైనా కంప్లైంట్ చేస్తే మీ పేరెంట్స్ ఒక 5 మంది 10 మంది కలిసి వచ్చి ఆ ఉపాధ్యాయుని అడగండి, వాళ్ళకు ఉన్న కొరత ఇది ఉన్నది, ఈ రకంగా చేయండి సార్ అని అడగండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకు జీతం వస్తుంది, చెప్పకున్న వాళ్ళు జీతం వస్తుంది, వాళ్ళు ఏం బయోమెట్రిక్ చేసేది ఏం లేదు, వచ్చి రిజిస్టర్లో అటెండ్ చేసి వేసుకొని సాయంత్రం 5 గంటలకు ఆయన తెచ్చుకున్న టిఫిన్ తిని వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ వచ్చి ఇలా ఈ విద్యాలయంలో నువ్వు విద్య చెప్పలేవు ఆయన జీతం ఇవ్వకపోవడం, ఆయన ఫెయిల్ అయితే ఏదైనా అడిగేటోళ్ళు ఉన్నారు, అది లేదు. కాబట్టి వాళ్ళు మన మీద ఇంత శ్రద్ధ చూపుతున్నప్పుడు ఆ శ్రద్ధను ఇంకా 10 రకాలుగా మనం దాన్ని వినియోగించుకొని ఉన్నాయి. ఇప్పుడు ఎవరితోనో మార్పు మొదలు కాదు, మనతోనే మార్పు మొదలైతుంది. కూర్చో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే